ఒకరే యావరేజ్ అంటే సూపర్ అంటే సూపర్ అని చెప్పలేను, యావరేజ్ చెప్పలేను. బాగుంది చూడొచ్చు. తెలంగాణ లాగ్ ఉంది అంటున్నారు కదా, కొంచెం బోర్ లాగ్ ఉందన్న. అంటే లాగ్ అంటే కొన్ని చోట్ల లాగ్ ఉంటుంది, సినిమా మొత్తం కంటిన్యూషన్ లేదు సినిమాలో. మరి రంగస్థలం పుష్ప అనుకున్నాం కానీ రెండు కూడా కాదు, నడుస్తుంది సినిమా అయితే ఓకే ప్రజెంట్. అంటే మరి నాని మాస్ గెటప్ కదా, తెలంగాణ యాస, రా తెలంగాణ యాస ఉంది, ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని చూడొచ్చు. లేడీస్ చూడుతున్నాం, మరి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, డైలాగ్స్ కట్ చేశారు ఆల్రెడీ, కొన్ని వల్గర్ డైలాగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కట్ చేశారు, రావట్లేదు డైలాగులు కూడా. కానీ సినిమా అయితే నా తెలిసిన వరకు అయితే నడుస్తుంది, కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని రావద్దు సినిమా కోసం. ఫస్ట్ సినిమా అయితే చూడొచ్చు, కూర్చొని చూడగలుగుతాం. ఈ సినిమాకి ఒక ప్లస్ ఒక మైనస్ చెప్పండి. స్క్రీన్ ప్లే ఒక ఇంటర్వెల్ ప్లస్, క్లైమాక్స్ ఇంటర్వెల్ ఒక స్క్రీన్ ప్లే విధానం. మామూలు చూపిలే స్క్రీన్ ప్లే మాత్రం 100 కానీ మార్క్స్ వేసుకోవచ్చు బ్రదర్. మైనస్ ఏంది ఈ సినిమాలో? స్టోరీ లేదు బ్రదర్, కొంచెం చిన్న స్టోరీ ఉంది, దాని ల్యాగ్ బాగా చేసింది. చిన్న స్టోరీ పట్టుకుంటూ ఫ్రెండ్ కోసం ఒక లవర్ను వదులుకుంటాడు ఇందులో. చెప్పకూడదు, లవర్ను వదులుకుంటాడు, మళ్ళీ ఫ్రెండ్ చనిపోతాడు ఇందులో. మళ్ళీ ఫ్రెండ్ కోసం మళ్ళీ అమ్మాయిని ఒక రౌడీ నుంచి కాపాడడం కోసం ఇట్లా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఇందులో. ఇందులో ఫ్రెండ్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ మామూలు చేయలేదు, ఫ్రెండ్ కోసం ఏదైనా చేయగలదు, ఏదేం చేయగలవు అన్న ఇది విధంగా చూపించింది సినిమాలో. నాని క్యారెక్టర్ ఎక్కువ ఎలివేట్ అవుతుందా, ఫ్రెండ్ క్యారెక్టర్ ఎక్కువ? ఫ్రెండే బ్రదర్, సినిమా గురించి ఫ్రెండే. అసలు ఫస్ట్ నాని ఒక హీరో అని చూపించడంలో హీరో విధంగా చూపించారు, హీరో కానీ కాకపోతే ఫ్రెండే అసలు మెయిన్. ఫ్రెండ్ తోటి స్టార్ట్ అయితే ఫ్రెండ్ తోటి ఉండేది సినిమా కూడా. ఓవరాల్గా సినిమాకి నువ్వు ఒక మంచి రివ్యూ ఇవ్వమంటే ఏమి? చూడొచ్చు బ్రదర్, అంతే నార్మల్గా చూడగలను. ఓవర్ యావరేజ్ హిట్టా సూపర్ హిట్టా బంపర్? యావరేజ్. మరి బంపర్ హిట్ అనుకోను, అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని రాదు సినిమాకి ఓవర్గా. నాని యాక్టింగ్ ఎలా అనిపించింది? ఎందుకంటే మనం నేచురల్ స్టార్ నాని అంటే చాలా ఒక ఏది నార్మల్ ఒక అబ్బాయి ఎలా ఉంటాడో అలా యాక్టింగ్ చేసుకుంటూ వస్తాడు నేచురల్ స్టార్ లాగా. ఇందులో మాస్ గెటప్ కాబట్టి మరి ఆ పాత్రకి న్యాయం చేశాడు యాక్టింగ్తో? పూరా మాస్గానే ఉంటుంది బ్రదర్, ఫస్ట్ నుంచి ఇన్ని నుంచి లాస్ట్ వరకు. కాకపోతే మధ్యలో డ్రింకింగ్ బాగా, ఫస్ట్లో డ్రింకింగ్ స్టార్ట్ చేస్తాడు, ఆ ఫ్రెండ్ చనిపోయినాక డ్రింకింగ్ మానేస్తాడు. ఆ తర్వాత నుంచి సినిమా స్టార్ట్ అయ్యి డ్రింక్ మానేసిన కానీ సినిమా, వానికి డ్రింక్ లేకుంటే భయం బాగుపడుతుంది, ఆ డ్రింక్ మానేసిన కానీ భయం అనేది పోతుంది. ఇక ఆ ఫ్రెండ్ తలుచుకుంటాడు, ఇక భయం పోగొట్టుకుని. కీర్తి సురేష్ మహానటి సినిమా చేసింది కదా, ఈ ఇందులో అసలు గ్లామర్ లేదు కానీ మహానటి బ్రదర్ ఖచ్చితంగా చెప్పగలను. దీనికి 100కి 200 కూడా అనుకోవచ్చు, 100కి హీరోయిన్ విధంగా. కీర్తి సురేష్ బాగా పర్ఫార్మ్ సూపర్ చేసింది. ఎంత రేటింగ్ ఇస్తాను దీనికి? 3 ఇస్తాం బ్రదర్, 5-3 ఇస్తాం. ఓకే థ్యాంక్ యూ. ఇంకా మూవీ అయితే చాలా బాగుంది బ్రో. ఇంతకుముందు ఇప్పుడు వరకు ఇంత మాస్ లుక్లో మీరు నానిని చూసుంటారు, మూవీ అయితే చాలా బాగుంది. కానీ పుష్పతో పోల్చారు కదా, అసలు దానికి దీనికి ఏం సంబంధం? అంటే ప్రతిదీ మూవీ ఒక దీనికి ఒకటి ఎప్పుడు పోల్చకూడదు. పుష్ప వేరే జనర్, ఇది డిఫరెంట్. ఇది ఎప్పుడు ఇప్పుడు ఇది ఊర మాస్ గెటప్లో నానే ఉన్నారు కదా, ఎలా పర్ఫామ్ చేశారు? సూపర్ అన్న, ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఫ్యాన్స్ ఎవరైనా అయితే ఉంటే మాత్రం దసరా పండుగ చాలా చూడొచ్చు. కీర్తి సురేష్ డీ గ్లామర్ రోల్ చేసింది కదా, ఎలా? తనైతే మహానటి తర్వాత మళ్ళీ మహానటి ఇంకో 2 అనుకోవచ్చు ఇది. ఇందులో చాలా చాలా మాస్ లుక్లో చాలా బాగా నచ్చేసి నానికి బంపర్ వచ్చింది బ్రో. థ్యాంక్ యూ. మాస్ లుక్ ఎలా అనిపించింది? మాస్ లుక్ కిర్ రాకుండా ఇంతవరకు ఎప్పుడు నాయన అట్లా చూడలే, వేరే లెవెల్ ఉంది యాక్టింగ్. ఒక మంచి ఫ్యామిలీతో కలిసి మనం సినిమా చూడొచ్చు, చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఆయన ఇంతకుముందు చాలా సినిమాలు చేశాడు కానీ ఇంత మాస్ ఈ లుక్లో ఎప్పుడు కనపడలేదు. కొత్త డైరెక్టర్లు ఇప్పుడు సినిమా ఎలా తీసారు, టేకింగ్ బాగుందా, ఏమైనా ల్యాగ్ ఉందా? చాలా బాగుంది. అంటే మనం సినిమా ఫీల్ అవుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే మనం అలా వెళ్ళిపోతుంది సినిమా, ఇక్కడ డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు, అంటే మన స్టోరీలోకి వెళ్ళిపోతాం. చాలా బాగుంది. అంటే కాన్సెప్ట్ ఏమై ఉండదు? కాన్సెప్ట్ అంటే ఇప్పుడు పెత్తందారులు తర్వాత, అంటే ఒక ఆడపిల్లల పైన ఎప్పుడు దురుద్దేశంతో ఉండేటాడు, అలా లాస్ట్కి ఫైనల్గా ఎండింగ్ కూడా అదే విధంగా ఇస్తాడు. అలా ఫ్రెండ్కు జరిగి ఎలా అయితే అన్యాయం జరిగిందో అందరి జనాలలో అదే విధంగా వాడికి పనిష్మెంట్ అనేది, విలన్కి పనిష్మెంట్ అనేది చూపించడం చాలా బాగుంది. ఈ సినిమాలో అసలు హైలైట్ ఏంటండి? హైలైట్ చాలా అంటే సెంటిమెంటెడ్, ఒక మంచి స్టోరీ, ఆ దసరా, అదేవిధంగా ఒక మంచి ఫ్రెండ్షిప్, అంటే ఫ్రెండ్స్ కోసం ప్రాణం ఇస్తారు, ప్రాణం తీస్తారు అనేది. సినిమా ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది? ఎంత? నాకు చాలా బాగా అనిపించింది, 5. థ్యాంక్ యూ. అనుకుంటారు కానీ బాగుంది, కొత్తగా ఉంది. అంటే వాళ్ళిద్దరు క్లైమాక్స్ బాగుంటుంది. అసలు అంటే కాన్సెప్ట్ ఏమై ఉంటుంది? అంటే కాన్సెప్ట్ అంటే ఏం లేదు, ఫ్రెండ్ గురించి లవ్ చేస్తారనమాట, ఫ్రెండ్ కోసం వదిలేస్తాడు, ఫ్రెండ్ కోసం వదిలేసిన తర్వాత ఫ్రెండ్ చచ్చిపోతే హీరోయిన్ కోసం చంపేస్తారు విలన్స్. అంటే ఇప్పుడు ఈ మాస్ లుక్లో నాని మంచి హిట్ కొట్టాడు, గట్టి హిట్ కొట్టాడు. ఎంత రేటింగ్? 3 బ్రో. చాలా బాగుంది సినిమా కూడా, బాగుంది. అంటే ఏంది కాన్సెప్ట్ ఏంది?
అదే మామూలుగా రొటీన్స్ మామూలు స్టోరీ కాకపోతే చాలా బాగా తీశారు, మ్యూజిక్ కూడా బాగుంది. అంటే కొత్త డైరెక్టర్ గారా, మరి ఎలా తీసాడు అంటే బాగుందా, ఏమైనా లాగ్ ఉంది? చాలా బాగుంది, లాగ్ ఏం లేదు, లాగ్ ఏమనిపించింది. డైలాగ్స్ ఎలా అనిపించింది? చాలా బాగా చెప్పాడు, అంత తెలంగాణ స్టైల్లో చాలా బాగా తీసాడు. అంటే మరి ఆ యాస మంచి సెట్ అయిందన్న? మంచిగా సెట్ అయింది, కూడా బాగానే చెప్పింది. ఓవరాల్ గా అసలు సినిమా మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, చూడొచ్చు. అంటే మొత్తం మాసీగా ఉంది కదా, బాగా ఊర మాస్గా ఉంది, మరి ఎలా అనిపించింది? చాలా బాగా తీసాడు, అసలు టైం తెలియలేదు, మంచిగా చూసుకుంటే వెళ్ళిపోవచ్చు, మంచి టైం పాస్. అంటే ఫస్ట్ టైం అయినా డైరెక్టర్ టేకింగ్ బాగుందా? చాలా బాగా, చాలా బాగుంది. థ్యాంక్ యూ.